సత్వప సంఖ్యలు బద్దలయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి పొద్దునే చెప్పినాం పొద్దునే మనం అనుకున్నాం ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టోరీస్ పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెట్టమని చెప్పినాం పాలన మీద దృష్టి పెట్టమని చెప్పినాం ఆయన పాదం ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేసరికి ఒక కమ్మంలోనే ఎక్కువ సీట్లు ఇచ్చిన కమ్మంలోనే 80,000 ఎకరాలు నీళ్లలో మునిగింది పంట ఖరాబైంది అది దాని మీద దృష్టి పెట్టిన ఆయన అంటే మల్లయ్యోడు రాసిచ్చినటువంటి స్టోరీస్ చెప్తుండు బానిసత్వపు సంఖ్యలు అన్నాడు నిజంగా తెలంగాణలో బానిస అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు చంద్రబాబు కాళ్ళు మొక్కి ఆయన బూట్లు నాకి ఆయన బూట్లు మోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇవ్వడనే చెప్తాడు అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏరినాక యోగి రాహుల్ ప్రియాంక వీళ్ళ బానిస వీళ్ళ జోకుడు వీళ్ళ కథ ఇది ఆయన ప్రొఫైల్ ఆయన కథ గీన కూడా బానిసత్వం గురించి స్టేట్మెంట్ ఇస్తుండు ఇది బాధాకరం ఇంకోటి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా మిత్రులారా యోగి చూడు ఏమంటాడు కంచె తీసేసిరట ఏది ప్రగతి భవన్ కంచె తీసేసిరట అసలు ప్రగతి భవన్ కంచేసింది ఎవరు టైంలోనే కంచె ఉన్నది దీనికి కొద్దిగా హైట్ పెంచినట్టు అంతే నిజంగా కంచె తీసేసినాక ఇగో మరి మీ ఇంటి కాడ ఎందుకు కంచె పిచ్చిన పోలీసులతోటి తెలంగాణలో ఉన్న అసెంబ్లీకి ఎందుకు కంచె అది కూడా వీకేయరి ప్రగతి భవన్ కాడ వీకేసినావు మంచిదే అసెంబ్లీ కాడ కూడా వీకేయాలి కదా సచివాలయం కాడ కూడా వీకేయాలి కదా మరి మీ ఇంటి కాడ ఎందుకు అది కూడా వీకేయాలి కదా వాట్సాప్ యూనివర్సిటీస్ స్టోరీస్ వద్దు రేవంత్ భాయ్ నువ్వు మంచి పాలన ఇవ్వమని ప్రజలు నీకు అవకాశం ఇచ్చావు వాస్తవంగా నీకు అవకాశం ఇవ్వలే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి స్టోరీస్ నమ్మి ఒక ఇట్లాంటి తప్పుడు కూతురు రైతు బంధు మన మల్లారెడ్డికి 6 కోట్లు ఇచ్చినాయని ఒక ఉల్లిగాడు అంటాడు అయ్యో ఉన్నోళ్ళకి వేసుకున్నారు అని చెప్పి చాలా మంది పరిశీలన అయ్యారు అట్లా అన్ని అబద్ధాలు చెప్పి తిమ్మి బొమ్మి వేసి బొమ్మిని తిమ్మి వేసి నువ్వు బయటకు వచ్చినావు బయటపడ్డావు ఇప్పుడన్నా కనీసం సోయికొచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ఆకాంక్షల కోసం మాట్లాడండి ఇంత పెద్ద ప్రోగ్రాంలా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమంలా అన్ని వేల మంది ఎదురు చూస్తుండగా నువ్వు ఎప్పుడైనా జై తెలంగాణ అంటావేమో అనుకున్నావు జై తెలంగాణ కూడా అనే నువ్వు బానిసవి అసలైన బానిసవి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి యోధుడు కేసీఆర్ ఆయనతో పోల్చుకోకు రేవంత్ భాయ్ నువ్వు ఖచ్చితంగా మంచి పాలన చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మంచి పాలన చేయి పాలన దిశగా అడుగులు వేయి అభివృద్ధి కోసం పాలన చేయి అంతేగాని ఇష్టారీతిగా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే స్టోరీలను పట్టుకొని అదేదో హైప్ అవుతుంది అంటే హైప్ కాదు భూమరంగ్ అవుతుంది రేవంత్ అన్న మంచి పద్ధతి కాదు ఇది